ప్రకృతి వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని పెంచి నాణ్యమైన దిగుబడులు ఇచ్చే విధానం, రైతులను లాభాల బాటలో నడిపే దిక్సూచి, పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచే సాధనం. అందుకే చాలామంది అభ్యుదయ రైతులు ప్రకృతి సేద్యం బాట పడుతున్నారు. వారిలో ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన రాజేంద్ర రెడ్డి. సుభాష్ పాలేకర్ విధానాలను అధ్యయనం చేసి ప్రకృతి సాగులో ప్రయోగాలు చేస్తున్నాడు. ఎకరం పొలంలో 60 రకాల పంటలు సాగు చేసి ఔరా అనిపిస్తున్నాడు. సహజ ఎరువులతో విషరహిత ఆహారాన్ని పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో రోజురోజుకు అవగాహన పెరుగుతోంది. సుభాష్ పాలేకర్ శిక్షణ తరగతులకు హాజరైన గుంటూరు జిల్లా రైతు రాజేంద్ర రెడ్డి 2012 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చండూరు మండలం మోదుకూర్లో తనకున్న ఎకరం 30 సెంట్ల భూమిలో ప్రాకృతిక వ్యవసాయంలో కొబ్బరి, అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ సహా పలు కూరగాయలు పండిస్తున్నాడు. సుమారు 60 రకాల మొక్కలను సాగు చేస్తూ ఏటా 4 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాడు. నేను గత 6 సంవత్సరాల నుంచి సుభాష్ పాలేకర్ గారి స్ఫూర్తితో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ క్షేత్రంలో నేను కొబ్బరి చెట్లు పెట్టుకున్నాను అండి చుట్టూతా. వాటి మధ్యలోనే అరటి, బొప్పాయి అవన్నీ కూడా వేసాము. బయట నుంచి ఎటువంటి ఎరువులు ఏమి తీసుకొచ్చి వేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మన క్షేత్రాల్లోనే డెవలప్ అవుతాయి. మొదట్లో 25 కేజీలు 30 కేజీలు వచ్చినది. ఈ సంవత్సరం 6వ సంవత్సరం వచ్చేటప్పటికి 48 కిలోల దాకా వచ్చింది ఒక గెర వచ్చి. ఆన్ యావరేజ్ నాకు మొత్తం 600 మొక్కలు ఉన్నాయి. ఇట్లాగే కొబ్బరి చెట్లు 43 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల నుంచి కూడా నాకు 1 లక్ష రూపాయల దాకా ఆదాయం వస్తుంది. వీటి గురించి అవగాహన ఉన్న ఫ్యామిలీస్ ఉన్నారు. ప్రకృతిలో ఎటువంటి కల్తీ లేకుండా ఉన్నటువంటి ఈ ఆహారం తినడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కోసం నేను పండించి వాళ్ళకి సప్లై చేసి నాకు కావాల్సిన రేట్ ఇస్తున్నారు. కాబట్టి నాకు సంవత్సరానికి వచ్చేటప్పటికి నాకు మొత్తం మీద 4 నుంచి 5 లక్షల దాకా వస్తా ఉన్నాయి. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా పూర్తిగా సేంద్రియ విధానంలో ఎరువులు తయారు చేస్తూ పంటలకు వినియోగిస్తున్నాడు రైతు రాజేంద్ర రెడ్డి. మొదట్లో చీడపీడల దాడితో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సేంద్రియ ఎరువులతో వాటిని సులభంగా అధిగమించినట్లు చెబుతున్నాడు. ప్రస్తుతం కషాయాల పిచికారీ కూడా నిలిపివేశామంటున్న ఆయన ఆచ్ఛాదనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెబుతున్నాడు. ప్రాకృతిక వ్యవసాయం సత్ఫలితాలు ఇస్తుండటంతో తోటి రైతులకు కూడా సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంట్లో 43 కొబ్బరి చెట్లు ఉన్నాయి. 600 దాకా అరటి చెట్లు ఉన్నాయి. కర్పూర అరటి అండి, నాటు వెనకటి నుంచి వచ్చిన ఇతను. పాలేకర్ గారి విధానంలో నేను జీవామృతం రెగ్యులర్గా మొదట్లో వాడాను. తర్వాత వచ్చేటప్పటికి తగ్గించుకుంటూ వచ్చానండి. స్ప్రే మొత్తం ఆపేశానండి సంవత్సరం నుంచి. స్ప్రే ఆపేసినా కానీ నా చెట్లు బాగా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. ఈ మార్పు రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే మల్చింగ్ అండి. మల్చింగ్ వల్ల ఏంటంటే 50 అడ్వాంటేజెస్ ఉంటాయి. వాటిలో నేను అబ్జర్వ్ చేసింది ఎండాకాలం వడగాళ్ళు తగలకుండా ఉంటే, అంటే 25-30 డిగ్రీ సెంటీగ్రేడ్ 65-72% హ్యూమిడిటీ మెయింటైన్ చేయమన్నారు. అలా మెయింటైన్ చేస్తున్నప్పుడు మన బ్యాక్టీరియా యాక్టివేషన్ బాగుంటుంది, బాగా చేస్తాయి. బాగా ఈ వర్క్ చేస్తున్నప్పుడు మనకి మొక్కలకి పోషక విలువలు బాగా కావాల్సిన మోతాదులో ఉంది. అవి పూర్తి స్థాయిలో మనకి ఫలసాయాన్ని ఇవ్వడానికి వాటికి శక్తి ఉంటుంది. అప్పుడు మనకి మంచి ఆహారం దొరుకుతుంది. సుమారుగా 60 రకాలు ఉంటాయండి మొక్కలు. 60 రకాల్లో మన మెయిన్ క్రాప్లు వచ్చేటప్పటికి 12 రకాలు ఉంటాయండి. మన భూమిని మనమే రక్షించుకోవాలి. మన పర్యావరణాన్ని, మన గాలిని, నీటిని, ఆహారాన్ని రక్షించుకునే కార్యక్రమంలో వచ్చిన వాళ్ళకి సలహాలు ఇస్తున్నాం. రాజేంద్ర రెడ్డి సాగును గమనించిన తోటి రైతులు ప్రాకృతిక వ్యవసాయం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రైతు దగ్గరకు వచ్చి సేంద్రియ సాగు విధానాలను అడిగి తెలుసుకుంటున్నారు. రాజేంద్ర రెడ్డిని చూసి తాము సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నామని తోటి రైతులు చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పెట్టుబడులు తగ్గడంతో పాటు మంచి దిగుబడులు సాధిస్తున్నామని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోయిన సంవత్సరమే నేను కొంత ఆర్గానిక్ సైడ్ మూవ్ అవ్వాలని వచ్చాను. వరి మీద దాన్ని ప్రయోగం చేయక చూశాను. కెమికల్ గా యూరియా, డిఏపి ఇవన్నీ ఒక్కసారి నేను వరిలో వాడాను. ఆ తర్వాత జీవామృతం స్ప్రేయింగ్ ఇవ్వటం గానీ, భూమిలో నీళ్లంపటం వదలటం గానీ చేయటం వల్ల రిజల్ట్ నేను చూడగలిగాను. నా పక్క చేను వాళ్ళంతకి తెగుళ్ళు, దోమ ఎక్కువ వచ్చి కంట్రోల్ కాక ఇచ్చేస్తాని వస్తానని ఒక్కొక్కరు 2-3 సార్లు వాడారు. కానీ నేను ఈ జీవామృతం ఈ పొల్లటి మధ్య వాడటం వల్ల గానీ నా చేలు అంత ఎఫెక్ట్ అనిపించలేదు. దోమ కూడా కంట్రోల్ అయింది నాకు. తెగుళ్ళు కూడా, నేను తెగుళ్ళకి ఎటువంటి తెగుళ్ళ మందులు వాడలేదు.
గోగిరెడ్డి రాజేందర్ రెడ్డి గారు అని రైతు ఉన్నారు. ఆయన ఆయన పొలంలో నా 12-13 రకాల పంటలు వేసి బాగా ఆదాయం తీస్తున్నారు. ఆయన గైడెన్స్ కూడా బాగా ఇస్తారు తోటి రైతులకి. ఆయన ఇన్స్పిరేషన్తోనే మేము ఈ ప్రకృతి వ్యవసాయం సైడ్ దిగి పంటల బండి వేయాలనే స్కోప్ మీద మేము దిగుతున్నాం. శ్రీ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానం ట్రైనింగ్ క్లాసులకి వెళ్ళొచ్చా. అయితే కొంచెం ఆచరణలో పెట్టిన నేను, అయితే రిజల్ట్ బాగుంది. ఫస్ట్లో పురుగు తెగులు వచ్చినా కానీ జీవామృతం ఇవ్వటం ఆపటం ఆపకుండా ఇస్తూనే ఉన్నా నేను. కొన్ని రోజులకి తీరా మారిపోయింది భూమి. ఇప్పుడు కూరగాయ కానీ రాగి జొన్న ఈ పైర్లు వేసిన. గోగిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చేను చూసాము. మేము సన్నగారు రైతులు. మెట్ట చేను కౌలు తీసుకుని లీజు తీసుకెళ్ళాలంటే ఎక్కువ రేట్ అయిందని ఆలోచనలో ఉన్నాం. కానీ చేను చూసిన తర్వాత అయ్యాలని అనిపిస్తుంది. ఆయన ఒకే దానిలో 12 రకాల పంటలు వేశారు. చూసి వేయడానికి వచ్చేయడానికి ఇలా లీజు తీసుకెళ్ళి వేద్దామని ఉంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం పొందుతున్న రాజేంద్ర రెడ్డిని వ్యవసాయ శాఖ అధికారులు అభినందిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పాటు తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని చెబుతున్నారు. రాజేంద్ర రెడ్డి మాదిరిగానే మిగతా రైతులు కూడా సేంద్రీయ సాగుబాట పట్టాలని పిలుపునిస్తున్నారు. గోగిరెడ్డి రాజేందర్ రెడ్డి గారి పొలంకి మేము విజిట్ చేయడానికి వచ్చాము. ఈ రైతు ఎకరం 30 సెంట్లలో అరటి కానివ్వండి, కొబ్బరి చెట్లు, బొప్పాయి, కంద, పసుపు వంటివి, కరివేపాకు ఇలా రకరకాల పంటలను తీసుకుని సాగు చేస్తూ సేంద్రీయ పద్ధతుల మీద చేస్తా ఉన్నారు. వీరికి మంచి ఆదాయాన్ని వస్తుంది. అదేవిధంగా వీళ్ళ ఫలసాయానికి కూడా మంచి రేట్ వస్తూ ఉంది. ఎకరానికి 1-5 లక్షల వరకు వీరు సంపాదిస్తూ ఉన్నారు. మరి ఇది ఆచరణలోకి తీసుకుని రైతులు కూడాను సేంద్రీయ వ్యవసాయం వైపు వెళ్లడానికి మక్కువ చూపించాలని కోరుకుంటున్నాము. దానికి తోడు మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా మరి ఈ 2018-19 సంవత్సరానికి కూడా ఈ 4 గ్రామాల్లో కూడా మేము ప్రతి మండలంలో 4 గ్రామాలను అదనంగా తీసుకొని చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోంది. విషరహిత ఆహారం పొందాలంటే సేంద్రీయ సాగుపై రైతుల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.